జర్నలిస్టులకి మంచి మ్యాటర్ దొరికితే ఆ రోజు విందు భోజనం చేసినంత ఆనందం కలుగుతుంది అయితే తారలందరితోనూ అట్లా వీలు కాదు ఏ కొద్ది మందే ఇంట్రెస్టింగ్గా కబులు చెప్తారు మనకు మంచి మ్యాటర్ దొరుకుతుంది అలా ఇంట్రెస్టింగ్గా చెప్పే తారల్లో మంజులు గారు ఒకరు ఆమె దగ్గరికి వెళితే చాలా ఇంట్రెస్టింగ్ కబుర్లు చెప్తారు అందులో వివాదాస్పదమైనవి ఉంటాయి నవ్వించేవి ఉంటాయి కవ్వించేవి ఉంటాయి అయితే ఏంటి మీరు ఇలాంటి కాంట్రవర్షియల్ మ్యాటర్స్ కూడా చెప్తున్నారు అని అంటే ఆమె మీరు ఏం చెప్పినా అన్నీ రాయరని నాకు తెలుసులేండి మీ గురించి మీ పత్రిక గురించి నాకు బాగా తెలుసుగా నవ్వేసేది అలా బోళాతనంతో గలగల మాట్లాడేది మంజులు గారు ఆమెకు విజయ చిత్ర అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం ఉండేది ఎందుకంటే విజయ చిత్రలో కేఆర్వి భక్త గారు తీసిన బొమ్మలు అందులో రకరకాల కాస్ట్యూమ్స్తో ఉన్నవి తీసినవి మేము ప్రచురించేవాళ్ళం అవి చూసే ఎంజీఆర్ గారు తన ఎంజీఆర్ పిక్చర్స్కి ఐదు సంవత్సరాల కాంట్రాక్ట్ ఇచ్చి నాకు కొత్త జీవితాన్ని ప్రసాదించారు అని చెప్తూ ఉండేవారు మంజులు గారు అందువల్ల విజయ చిత్ర అంటే కొంచెం ప్రత్యేకమైన అభిమానం ఉండేది పైగా విశేషం ఏమిటంటే ఎవరికీ ఇంటర్వ్యూ ఇచ్చిన ముందు ఈ సంగతే చెప్పేది ఏమిటంటే కేఆర్వీ భక్త గారు నా బొమ్మలు బాగా తీశారు అందువల్లే ఎంజీఆర్ గారు నాకు ఈ అవకాశం ఇచ్చారు అని అది చాలా అరుదుగా ఉంటుంది ఎందుకంటే తారల్లో మీరు ఎక్కడైనా చూడండి ఎవరు ఫోటోగ్రాఫర్ గురించి చెప్పరు తామేదో అవకాశం వచ్చింది లక్కీగా స్టార్ అయిపోయాం అంటారే కానీ దాని వెనకాల జరిగే తతంగంలో ఫోటోగ్రాఫర్ ఎంతటి ప్రాముఖ్యం ఉంటుంది ఎంత బాగా ఫోటోలు తీస్తే అవి జనాన్ని ఆకర్షిస్తాయి అనే సంగతి మర్చిపోయినట్టుగా మాట్లాడతారు చాలామంది ఒకరోజు మామూలుగా ఇంటర్వ్యూ పూర్తి అయిపోయింది నేను బయలుదేరబోతుంటే మంజులు గారు ఉండండి కూర్చోండి ఈరోజు నాతో పాటు లంచ్ చేసి వెళ్దురు కానీ అని చెప్పి అడిగింది లేదు మేడం నేను లంచ్ బాక్స్ తెచ్చుకుంటాను ఆఫీస్లో ఉంటుంది ఆఫీస్కి వెళ్ళాక నేను చేస్తాను అని చెప్పి తప్పించుకోవాలని నేను చెప్తున్నాను ఆవిడ లేదు లేదు తప్పనిసరిగా వాళ్ళు చేయాలని ఇన్సిస్ట్ చేస్తున్నారు నాకు అర్థం కాలేదు ఎందుకు అలా బలవంతపడుతున్నారని తర్వాత మెల్లగా దగ్గరికి వచ్చి ఏమండి ఇవాళ ఇంట్లో చికెన్ చేశారు నాకు చికెన్ అంటే చాలా ఇష్టం కానీ నాకు భోజనం చేసేటప్పుడు పెట్టరు ఎందుకంటే నేను లావైపోతే అవకాశాలు రావేమో అని చెప్పి వాళ్ళ భయం అందుకని మీకు భోజనం వడ్డిస్తున్న వంకలో నేను కూడా కూర్చుని మీతో పాటు తినేస్తాను అని చెప్పి ఆవిడ నవ్వుతూ అన్నా కూడా నాకు చాలా దిగ్భ్రాంతి కలిగింది ఏమిటంటే అంత పెద్ద స్టారు ఆవిడ సంపాదనతో ఇంట్లో వాళ్ళందరూ హాయిగా భోజనం చేస్తున్నారు విలాసాలు అనుభవిస్తున్నారు కానీ ఈమె చూస్తే తినడానికి అంత ప్రాధాన్యపడుతూ అడుగుతోంది నాకు చాలా బాధ కలిగింది ఆమె నవ్వుతూ ఉన్నా కూడా ఆ నవ్వులో నాకు విషాదం కనిపించింది మనం అనుకుంటాం సినిమా తారలు చాలా గొప్ప జీవితాన్ని విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు అని కానీ వాళ్ళు ఇష్టం వచ్చింది తినడానికి లేదు ఎక్కడికి వెళ్ళాలంటే వెళ్ళడానికి లేదు అన్నిట్లోనూ కూడా ఒక నిబంధనలు షరతులు ఇవన్నీ జీవితంతో పెనవేసుకుని ఉంటాయి అదే వాళ్ళకి పెద్ద ట్రాజడీగా పరిణమిస్తూ ఉంటుంది అని అప్పుడు నాకు అనిపించింది ఇక ఆమె మాట కాదని లేక ఆమెతో కూర్చుని నేను భోజనం చేశాను అది మంజుల నాకు ఇచ్చిన మొట్టమొదటి సర్ప్రైజ్ మంజుల గారు ఏ హీరోతో నటిస్తున్నా అందరితోనూ కలుపుగోలుగా మాట్లాడడం అలవాటు అలాగే ఎన్టీఆర్ గారితో కూడా అయితే ఎన్టీఆర్ గారు కొంచెం స్ట్రిక్ట్గా ఉంటారన్న సంగతి ఆమెకు తెలిసినా కూడా పెద్దగా పట్టించుకునేది కాదు ఒకసారి మగాడు అనే సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఒక సీన్లో మంజులు గారు సిగరెట్ కాల్చాలి అని చెప్పి డైరెక్టర్ గారు చెప్పారు సిగరెట్ కాల్చడమా అని ఆమె ఇబ్బంది పడింది కానీ కాలుస్తానం చాలా హుషారుగా ముందుకొచ్చింది విశేషం ఏంటంటే దగ్గు వస్తుందేమో అని చెప్పి రిహార్సల్లో సిగరెట్ తెప్పించి ఎన్టీఆర్ గారు పక్కన కూర్చుంటే ఈమె కూడా పక్కన కూర్చుని సిగరెట్ వెలిగించి పొగ వదలడం మొదలుపెట్టింది చూసిన వాళ్ళంతా కంగారు పడ్డారు ఎందుకంటే ఎన్టీఆర్ గారికి ఇలాంటివన్నీ నచ్చవు కదా ఆయన కూడా చూశారు చూసినా కూడా మంజలు పట్టించుకోకుండా సిగరెట్ పీలుస్తూ పొగ వదలడం మొదలు పెట్టారు అప్పుడు ఎన్టీఆర్ గారు ఏమిటి మేడం రిహార్సల్లో కూడా పొగ వదులుతున్నారు అన్నారు కాస్త తీక్షణంగానే ఆమె అదేమీ పట్టించుకోకుండా లేదండి ఈ మగవాళ్ళు సిగరెట్లు ఎందుకు కాలుస్తారో తెలియదు అందులో ఏదో థ్రిల్లు ఉంటుందట కదా ఆ థ్రిల్ నాకేమన్నా వస్తుందేమో అని చూస్తున్నాను అంతే ఇంకేమీ లేదని గలగల నవ్వుతుంటే ఎన్టీఆర్ గారు కూడా నవ్వొచ్చింది అలా ఉంటుంది ఆమె ధోరణి కొందరు తారాలను చూస్తే పెళ్ళైన వాళ్ళని ఎందుకు పెళ్లి చేసుకుంటారని మనకు హేమమాలిని గారిని చూస్తే ఆమె ధర్మేంద్రని ఎందుకు పెళ్లి చేసుకుంది అతనికి ఇంతకు ముందే పెళ్ళయ్యి పిల్లలు ఉన్నారు కదా అలాగే సావిత్రి జమిని గణేశన్ని ఎందుకు పెళ్లి చేసుకుంది అతనికి పెళ్ళయ్యి పిల్లలు ఉన్నారు కదా అని ఇట్లాగా మనం అనుకుంటూ ఉంటాం ఇటువంటి తారాలని పెళ్లి చేసుకోవాలని ఎంతోమంది యువకులు అవివాహితులు సంపన్నులు మిగతా హీరోలు కూడా ఎదురు చూస్తూ ఉంటారు పెళ్లి చేసుకునే అవకాశం వస్తుందని కానీ వీళ్ళు మాత్రం ఎందుకో వాళ్ళని కాదని పెళ్ళైన వాళ్ళనే ఎందుకు పెళ్లి చేసుకుంటారు అనేది ఒక్కోసారి మనకి ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది మంజుల విషయంలో కూడా అలాగే జరిగింది ఎందుకంటే ఆమె కూడా ఇదివరకే పిల్లలు పిల్లలున్న విజయకుమార్ అనే నటుడిని పంతొమ్మిది వందల పెళ్లి చేసుకుంది ఎందుకు అలా జరిగింది అని ఆలోచించి చూస్తే నాకు తెలిసింది ఏమిటంటే అప్పట్లో ఓ ప్రముఖ రాజకీయ నాయకుడు ఉండేవాడు అతను కుమారుడికి మంజులు గారు అంటే చాలా ఇష్టం ఎప్పుడు ఆమె ఎక్కడ షూటింగ్ ఉన్నా కూడా అక్కడికి వచ్చి ఆమెను చూడడానికి ప్రయత్నించేవాడు ఆయన అంటే ఈమెకు ఎంత మాత్రం ఇష్టం ఉండేది కాదు కానీ ఆయన తండ్రి పెద్ద పలుకుబడి ఉన్న రాజకీయ నాయకుడు కావడం వల్ల ఏం మాట్లాడితే ఏం గొడవ వస్తుందని భయపడుతూ ఉండేది ఆ భయంతోనే తనని కాపాడేవాడు ఎవరైనా ఉండకపోతాడా అని అనుకున్నట్టుగా ఆమె చివరికి ఈ విజయ్ కుమార్ని పెళ్ళి చేసుకుని అతని నుంచి తప్పించుకోవడానికి ఆ విధంగా ఒక మార్గాన్ని వెతుక్కుంది బహుశా మిగతా తారలు కూడా ఇటువంటి రక్షణ కోసమని అలాంటి నిర్ణయాలు తీసుకుని ఉంటారేమో తర్వాత విజయ్ కుమార్కు మంజులకు ముగ్గురు కూతుళ్ళు పుట్టారు ఆ ముగ్గురులో శ్రీదేవి హీరోయిన్గా కూడా నటించిన సంగతి మీకు తెలిసిందే తర్వాత సెకండ్ ఇన్నింగ్స్లో మంజుల అక్క వదిన లాంటి పాత్రలు పోషించడానికని మళ్ళీ చిత్రరంగంలోకి వచ్చింది కానీ ఎందుకనో తనకు ఒకప్పుడున్న గ్లామరస్ ఇమేజ్ మళ్ళీ లేకపోయేసరికి సెకండ్ థాట్స్ వచ్చి ఇక చేస్తే హీరోయిన్ పాత్రలు చేయాలి లేకపోతే నిష్క్రమించాలి అనే పద్ధతిలో ఆలోచించి ఒక్కసారిగా తెరమరుగైపోయి ఆమె అభిమానులు సర్ప్రైజ్ చేసేసింది చివరికి ఆమె మరణం కూడా సర్ప్రైజింగ్గానే ఉంది ఎలా అంటే ఒకరోజు నిద్రపోతుండగా మంచం మించి కింద పడి తలకు గాయాలై చనిపోయిందనే వార్త అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది ఆ విధంగా మంజులు మళ్ళీ అందరికీ ఒక విషాదకరమైన సర్ప్రైజ్ని మిగిల్చి వెళ్ళిపోయింది